ఓం శ్రీ మాతరే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బై చాయిస్ హౌస్వైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటుంది. ఈరోజు నేను చేసుకున్న భీష్మ ఏకాదశి పూజ. అదేవిధంగా మనం నిత్యం ఎప్పుడూ కూడా సుమంగళ యోగం అంటే మనకి ఎక్కువ దీర్ఘ సుమంగళ యోగం కలగడానికి చేసే దీపారాధన. కానీ ఈ దీపారాధన ఎలాంటి సమయాల్లో వెలిగిస్తే మంచిది, ఎలాంటి రోజుల్లో వెలిగిస్తే మంచిది, దీన్ని వెలిగించే పద్ధతి అంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఇది వెలిగించేటప్పుడు కూడా ఒక చిన్న మంత్రం కూడా ఉంటుందండి. ఆ మంత్రం కూడా మనం పెట్టుకున్నన్నిసార్లు మీకు అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే దీర్ఘ సుమంగళ యోగం ఎలాంటి టైంలోనే మనం పెడితే మంచి ఫలితం అని కలుగుతుంది అనేది మీకు ఈరోజు వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే మీరు ఛానల్ చేసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈ దీపారాధనకు కావాల్సిన సామాన్ ఏంటి అనేవి మనం ముందుగా చూసుకుంటాం. అదేవిధంగా ఇది మనం దేని మీద దీపారాధన చేసుకుంటున్నాము అంటే తమలపాకు మీద దీపారాధన అంటే మనం చేసుకుంటున్నాం. తమలపాకు మీద దీపారాధన ఎందుకు చేస్తున్నాము అని అంటే ఎవరైనా అనుకుంటే మట్టుగా తమలపాకులోని కొందరు దేవతలు అనేది కొలువై ఉంటారు. తమలపాకులోని అగ్రభాగం అంటే చెప్పాలి అంటే స్టార్టింగ్లోని అంటే కొంచెం అది కాడు ఉంటుందండి, కాడకు అక్కడ ముందు అక్కడ స్టార్టింగ్లో ఆ స్టార్టింగ్లోని గౌరీ అమ్మవారు ఉంటారండి. సో మధ్యలో సరస్వతి దేవి ఉంటారు, చివరిన లక్ష్మీదేవి అనేది ఉంటారు. సో మధ్యలో ఇంక ఎడ్జెస్లో కూడా అటు ఆకు కడ్డు భాగంలోని ఇటు భాగంలోని ఇంకొంచెం ఎడ్జెస్లో కూడా దేవుళ్ళనే ఉంటారండి. ఈ అన్ని దేవుళ్ళు మీకు తెలిసి చెప్పే కన్నా ముఖ్యంగా ముగ్గురు దేవతల కోసం నేను చెప్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మవారికి మనకు దీర్ఘ సుమంగళ యోగం కలగాలి అంటే అమ్మవారిని ప్రార్థించాలి అంటారు. అది మనం ఆ అమ్మవారి కోసం ముగ్గురు అమ్మవారిని కొలువైన ఈ తమలపాకులని మనం ఈ దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఇక్కడ ఫింగర్స్ కూడా నేను చూపిస్తున్నాను. పలానా పలానా దగ్గర పలానా దేవుళ్ళు ఉంటారని, కానీ అన్ని దేవుళ్ళు తెలిసండి, విష్ణుమూర్తి అని కృష్ణ భగవాన్ అని ఇలాగ కొందరు దేవతలు అనేవి ఈ ఆకుల్లో ఉంటారు. అదే నేను ముఖ్యంగా మూడు దేవతలు అయితే చెప్పాను. ఏంటి అంటే గౌరమ్మవారు, సరస్వతీదేవి, అదేవిధంగా లక్ష్మీదేవి. కాడభాగంలో కూడా జ్యేష్ఠాదేవి అనే అమ్మవారు ఉంటారు. కాడను మట్టుకు తీసేస్తామండి. అది ఎప్పుడు తుంచాలనే కూడా ఈ వీడియోలో మీద షేర్ చేసుకుంటున్నాను. ఈ దీపారాధన అనేది ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారంటే హస్బెండ్కి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా, ఎక్కువగా ఇష్యూస్తో బాధపడుతున్నా కూడా, అదేవిధంగా లేదు అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కూడా, సో అలాంటి వాళ్ళు కొంతమంది బాగా సఫర్ అవుతారు. సో వాళ్ళ కోసం బాగా ఆలోచిస్తూ ఉంటారు మన లేడీస్ అనేవాళ్ళు. సో అలాంటి టైంలో ఈ దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇది పలానా రోజే చేయాలని ఏమీ లేదండి. మీరు ఎప్పుడు మంచిగా అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ దీపారాధన చేసుకునేటప్పుడు మట్టుగా మీరు కూడా నిండుగా తయారయ్యి అంటే బొట్టు పెట్టుకొని, పాపిట్లో కూడా బొట్టు పెట్టుకొని, తలలో పువ్వు పెట్టుకొని, మెల్లో నల్లపోసలు వేసుకొని, చేతికి గాజులు, కాళ్ళకి మెట్టలు, కాళ్ళకి పట్టీలు ఇవన్నీ వేసుకొని డ్రెస్ మీ ఇష్టం. కానీ అంటే పంచమాంగల్యాలు అన్నీ కూడా మన ఒంటి మీద ఉండి ఈ దీపారాధన చేసి అమ్మవారి ఎదురుగా మీరు గౌరీ అమ్మవారి ఎదురుగా వెలిగించవచ్చు, సరస్వతీదేవి అమ్మవారి ఎదురుగా వెలిగించవచ్చు, లేదు అంటే అదేవిధంగా మనం వారి ఎదురుగా కూడా లలిత అమ్మవారి ఎదురుగానైనా మనం ఈ దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన చాలా సింపుల్ అండి. తమలపాకు తీసుకుంటారు, ఎక్కువ గంధం తీసుకొని కొంచెం చిక్కగా కలుపుకుంటారు. సో చిక్కగా కలుపుకొని షట్కోణం అనేది ఇక్కడ వేసుకుంటారు తమలపాకు మీద. తమలపాకు కూడా మంచి ఆకు ఎంచుకొని దాని మీద షట్కోణం అనేది వేసుకుంటారు. ఆరు కోణాలు కూడా ఉండేటట్టుగా చూసుకొని దీన్ని షట్కోణం అంటారు. ఆరు కోణాలు వస్తున్నాయి కదండి, మీకు ముగ్గు కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది, ఆల్రెడీ వేస్తుందని చూడండి షట్కోణం అనేది. ఈ తమలపాకు చిన్నదా పెద్దదా అని మీ ఇష్టం, ఎలాగుంటే మీరు వేసుకున్న ముగ్గు బట్టి షట్కోణం వేసుకునే దాన్ని బట్టి కొంచెం ఆ దీపారాధన అనేది చేసుకుంటారు. ఈ షట్కోణం వేసుకొని మధ్యలో కూడా గంధం పెట్టుకొని ఆరు కోణాల్లోని మధ్యలోని కూడా కుంకుమతో కూడా మంచిగా అలంకరించుకుంటారు. మీరు ఇష్టం ఎలాగైనా ఈ షట్కోణం అనేది మంచిగా వేసుకొని తప్పులు లేకుండా వేసుకొని మనం సో గంధంతో మంచిగా ఆ ముగ్గు అనేది వేసుకొని అదేవిధంగా గంధం కూడా మధ్యలోని పెట్టుకొని మనం ఆరు కోణాల్లో కూడా కుంకుమతోనే అలంకరించుకుంటాము. ఇలా అలంకరించుకునేక రెండు మట్టి ప్రమిదలు అనేవి తీసుకుంటామండి. ఈ మీ మట్టి ప్రమిదలు అనేవి మీరు వాడినవి ముందుగా వాడిని ఉపయోగించుకోవచ్చు, లేదంటే కొత్తవిని ఉపయోగించుకోవచ్చు. అది మీ దగ్గర ఉన్న అవైలబుల్ బట్టి చూసుకొని చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం ఉపయోగించే ఒత్తులు కూడా నార్మల్ ఒత్తులని అవ్వచ్చు, పలానా ఒత్తులు వెలిగించాలని ఏమీ లేదండి. నేను ఎక్కువగా మూడు ఒత్తులు బాగా ఉపయోగించుకుంటాను. సో అందుకే మూడు ఒత్తులు అయితే నేను ఉపయోగించుకున్నాను. మీరు రెండు మరీ ఒకటైతే ఉపయోగించకూడదండి, రెండు కానీ ఎక్కువ ఎన్ని ఉపయోగించుకోవచ్చు, రెండు కానీ మూడు కానీ ఒత్తులు కలుపుకొని ఆ దీపారాధనలు పెట్టుకోవచ్చు. దీపారాధనకు ఉపయోగించే నూనె కూడా ఏ నూనెనే వాడచ్చండి. నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, నెయ్యి కానీ ఏదైనా పెట్టి దీపారాధన చేసుకోవచ్చు. పలానైతే వాడాలని ఈ ఈ సుమంగళ దీర్ఘ సుమంగళ యోగం కలగడానికి పెట్టే దీపారాధనకి మనం ఏదైనా పెట్టచ్చు. అమ్మవారి ఎదురు మనస్ఫూర్తిగా మనం పెట్టుకొని మీ హస్బెండ్ యొక్క హెల్త్ బాగుండాలి, మీ హస్బెండ్ యొక్క కోరిక నెరవేరాలి, మీ హస్బెండ్
ఉండేకి ఆఫీసులో మంచిగా అతనికి మంచి పొజిషన్ రావాలి, అతని పరువు ప్రతిష్టలు పెరగాలి అని మన ఏదైనా అనుకొని మంచిగా ఈ దీపారాధన చేసుకోవచ్చు. మీకు పెట్టుకుంటే నిత్యమూ పెట్టుకోవచ్చు. మీ దగ్గర స్పెషల్గా ఒకరోజు తమలపాకు ఉందనుకోండి, ఆ తమలపాకు ఉన్నప్పుడైనా మన దీపారాధన స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులే చేయాలి, ఫలానా రోజే చేయాలనండి ఇందులో నియమనిష్టలు అంటూ ఏమీ లేరు. దీనికి ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు. మనం నార్మల్గా అనుకుని అమ్మవారి ఎదురుగా ఈ దీపారాధన చేసుకుంటున్నాము. ఈ దీపం పెట్టుకునేటప్పుడు కింద ఏదైనా ప్లేట్ అనేది పెట్టుకుంటానండి, ఎత్తడ ప్లేట్ కానీ మట్టి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏదైనా మట్టి అంటే మట్టి పాత్ర పెద్దది వస్తుంది కదా అలాగే పెట్టుకొని ఏదైనా తమలపాకు పెట్టి దాని మీద రెండు మట్టి ప్రమ్మలు పెట్టి నూనె వేసుకుని రెడీగా సిద్ధం పెట్టుకుంటాను. ఒత్తులు అన్నట్టు మూడు ఒత్తులు వేసుకుంటారు, మూత్తులు వేసుకుని దీపారాధన చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చదవాల్సిన మంత్రం ఏంటి అంటే, అమ్మవారు ఎదురుగా మనస్ఫూర్తిగా భావించుకొని సాయంత్రమైన వెలిగించుకోవచ్చు, ఉదయమైనా వెలిగించుకోవచ్చు అండి. దీపారాధన అనేది మన హస్బెండ్ కోసమే కాబట్టి ఏదైనా అతని కోసం కోరుకొని అతని ఆరోగ్యం బాగుండాలి, అతను క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, ఎక్కడికి వెళ్ళి క్షేమంగా చేరుకోవాలనుకుంటూ మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ దీపారాధన వెలిగించి మన మంత్రం అనేది జపించుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధసారికే శరణ్య త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే అలాగేనా అనుకొని ఈ దీపం అనుకుంటూ పుష్పంతో అలంకరించుకుంటాము. ఇప్పుడు మన దానికి గంధము బొట్టు కుంకుమతో అలంకరించి అక్షతలు వేసుకొని పుష్పం పెట్టుకున్న ప్రతిసారి ఒక 5 సార్లు కానీ 11 సార్లు కానీ ఈ మంత్రం అనేది మనం జపించుకుంటాం. ఇలాగ మీరు మీ చేసుకోవచ్చు. నిత్యం మీ దగ్గర తమలపాకు ఉందనుకోండి, తమలపాకు ఉన్న రోజులు చేసుకోవచ్చు, ఎన్ని రోజులని చేసుకోవచ్చు. ఇది ఇన్ని రోజులు, 3 రోజులు చేయాలి, 5 వారాలు చేయాలంటే ఏమీ లేదండి. ఇప్పుడు స్పెషల్ డేస్లో అనుకోండి, అప్పుడు మీకు తప్పకుండా మీ దగ్గర తమలపాకు అనేది ఉంటుంది. ఏముందండి, గంధంలో ఆల్రెడీ మనం నిత్యం వేసుకునేటప్పుడు కొంచెం ఉద్దరంతో అందులో గంధంలో వాటర్ వేసుకుంటాము, వేసేసుకొని ఈ దీపారాధన చేసుకుంటాం. అగరబత్తితో కానీ లేదంటే ఏకహారతితో కానీ దీపం అనేది వెలిగించుకుంటామండి. దీపం కూడా దేవుడి వైపు పెట్టేటప్పుడు కొనబాబు అంటే తమలపాకు చివరి భాగం వస్తుంది కదండి, అది దేవుడి వైపు ఉండేటట్టుగా దీపాన్ని చూపించి మనం ఆ రకంగా దేవుడి దగ్గర పెట్టుకోవాలి. అసలు మర్చిపోద్దండి. సో మనం ఎప్పుడైనా స్వామివారిని తమలపాకమై పెట్టేటప్పుడు కూడా, తాంబాలం ఇచ్చేటప్పుడు కూడా అలాగే పెడతాం కదా. సో దీపారాధన చేసేటప్పుడు కూడా ఈ రకంగా దీపారాధన అనేది మనం చేసుకోవాలి. మీకు ఇంకా దీపం వెలిగించేసాక మనం జ్యేష్ఠాదేవి ఉన్న మనం ఆ కాడను తుంచాం కదండి, సో వెలిగించేసాక లాస్ట్లో అనేది మనం వేసుకొని మనం దండం పెట్టుకుంటామండి. సో దండం పెట్టుకొని అక్షతలు వేసుకొని మనం ఎక్కడైతే అమ్మవారు ఎదురుకుంటే ఆ అమ్మవారి ఎదురుగా ఈ దీపారాధన అనేది పెట్టేసుకుంటాము. సో ఈ రకంగా తమలపాకు దీపారాధన అనేది మనం పెట్టుకుంటామండి. దీన్ని సుమంగళ యోగం కోసం కలిగే దీపారాధన, దీర్ఘ సుమంగళి యోగం కలిగే దీపారాధన కూడా అంటారు దీన్ని. సో ఈ రకంగా మన సిద్ధాంతులు అనే పెద్దవాళ్ళనే చెప్పారండి. ఈరోజు నేను చేసుకునే భీష్మ ఏకాదశి పూజ అనేది మీకుతో షేర్ చేసుకుంటున్నానండి. సో నేను పూజా రూమ్లోనే చేసుకున్నాను. నేను ఇంకొన్ని దీపాలని కింద పెట్టేసుకున్నానండి. మొత్తం అంతా వీడియోలో కనిపిస్తుంది. శంకుచక్ర దీపాలనే వెలిగించుకున్నాను. సో నెయ్యితో దీపారాధన చేసుకున్నాను. నాకు కమల పువ్వు కూడా దొరికిందండి. మీకు చెప్పాను కదండి, పువ్వు ఈరోజు ఎలాగైనా స్వామివారి దగ్గర పెట్టుకుంటే చాలా చాలా మంచిది, మన కోరిక ఎలాగైనా నెరవేరుతుందని చెప్పి. సో అందుకని చెప్పి నేను నాకు అనుకోకుండా మా మరిది వస్తే సో అతని చేత నేను ఈ లోటస్ అనేది తెప్పించుకున్నానండి. సో మంచిగా పూజ బాగా జరిగిందండి. నేను చేసే నిత్య పూజ కూడా మీకు చూపిస్తున్నాను. నా పూజా మందిరం కూడా ఒకసారి తులసి దళాలు కూడా బాగా దొరికాయండి. సో తులసి దళాలు బాగా పూజ చేస్తుంటే అమ్మవారి స్వామివారి దగ్గర మొత్తం అంతా పువ్వు పూజ చేయడానికి కనబడట్లేదని చెప్పి సో కొంచెంతో అలంకరించుకున్నాను. సో నిత్యం చేసే అమ్మవారి చిత్రపటాన్ని దగ్గర అమ్మవారి దగ్గర మట్టుగా మంచిగా తులసి దళాలతో అలంకరించుకున్నాను. ఇంకా కొంచెం దాచుకున్నాను నేను మళ్ళీ మంచిగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి. సో అదేవిధంగా కిందన కూడా అమ్మవారి శ్రీచక్రాన్ని కూడా నేను లలిత శాస్త్రం చదువుకుంటూ పూజనే చేసుకున్నానండి నేను. సో ఈరోజు అలాగా మంగళవారం కదా, సో మంచిగా పూజ అంతా అయిపోయింది. సో ఉదయం కదండి వీడియో, మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ నమస్తే. మళ్ళీ మంచి ఒకటితే మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనసుకున్న భవన్.